కొన్ని విషయాలు పంచుకోవడం కోసం నాకు జగన్నాథుడు ఇచ్చిన భక్తులు ఇచ్చిన అవకాశం అది మీ ముందు మాట్లాడలే కాకుండా నాకు ఇలా మాట్లాడటం నేర్పించినటువంటి మా శిక్షాగురుడు శ్రీమాన్ రేవతి రామదాస్ ప్రభు గారు, మా మాతాజీ బతికదేవి దాస్ మాతాజీ, వారి యొక్క కృప వల్లే ముఖం కరోతు వాచాలం ఎక్కువగా మహమ్మే పరమానంద మాధవ్ అన్నారు. కాబట్టి గురువేల ఇది కూడా మా ప్రభు చేసిందే ఎప్పుడో పాత్రం గురువేల గులామ నాదోదర ద్వైదంతమూర్తి పరిపరి శాస్త్ర ఓదిదులేని వృద్ధమాయ ప్రకటి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వు ఎన్ని పురాణాలు దూరాలు కూడా ఓదిదులేని వృద్ధమాయ ప్రకటి, నువ్వు ఏం చేసినా వేస్ట్ అని శాస్త్రం పెద్దలు ఆచార్యులు చెప్పారు. కాబట్టి మనం ఏం పొందినా ఏం లభించినా ఏ విజయం సాధించినా ఆ యొక్క విజయం వెనకాల ఉన్నది భగవద్గ్రహంతో పాటు పెద్దలు గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే అది మనం సాధిస్తున్నాం. ఏది మనకి కాదు అది ఉపయోగించే జీవితంలో మనం బాగుంటాం. ఈరోజు జగన్నాథుడికి మనం అభిషేకం చేస్తున్నాం, హారతి చూసాం, అందరూ స్వయంగా వారి చేతులతో అభిషేకం చేస్తున్నారు. మనం అందులో భాగస్వామ్యం పొందాము, అలాగే మన కళ్ళు పుణ్యం చేస్తున్నాయి చూస్తున్నాం, మన చేతులు పుణ్యం చేస్తున్నాయి చేస్తున్నాం, మన చెవులు పుణ్యం చేస్తున్నాయి. వేద భాష చక్కగా మా వారణాసి వారు వేదశాల వారు మా ఏకొండ బంగారుకొండ ఏకొండ ప్రద్యుమ్నాచార్య వారు వచ్చిన ప్లేస్ గురించి చెప్పారు. అందువల్ల ఇంకా నా కొండ పేరు వారు బంగారుకొండ అనే కారణమైంది. అలా వీళ్ళందరూ అలాగే మా ప్రభుగిరి నుంచి వచ్చినటువంటి తిరుమల నుంచి వచ్చినటువంటి యువ అధ్యాపక బృందం వీళ్ళందరూ చక్కగా ఈ వైదిక మంత్ర ఘోషతో ఈ కార్యక్రమానికి శోభను తీసుకొచ్చి దిగ్విజయంగా ఇప్పుడు మనం అనంతపురంలో ఏదో ఒక హాల్లో ఈ కార్యక్రమం చేసినట్టు నేను భావించలేదు. తిరుమలలో చేసినట్టుగానే ఉంది. అమెరికాలో ఈ సంస్థని స్థాపించారు. ఎందుకు ఈ సంస్థ పేరులోనే మనకు అర్థమైపోతుంది, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ అంటే ఏమిటండి, అంతర్జాతీయమైనటువంటి ఈ సంస్థ దేనికోసం పనిచేస్తుంది, అందరికీ కృష్ణుడి పట్ల భక్తిని కలిగించడానికి, ఆ భక్తిని పెంచడానికి, ఆ భక్తిని ఉంచడానికి ఎప్పుడు ప్రచారం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ రోజున ఎంత ఉత్సవం, నిన్న మన రథయాత్ర, ఈ రోజున ఈ అభిషేక కార్యక్రమం అలా చేసుకున్నామంటే కారణం ఏంటి, మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి శ్రీమాన్ దేవరామ ప్రభు శ్రీ భక్తిగా మాట్లాడి. ఎందుకంటే ఏదో ఉలి పట్టుకుని శిల్పాలు చెక్కుదామని దామోదర ప్రభు తిరుపతికి వెళ్ళాడు, అలాగే మా ఎస్కేఎండి అంటున్నాడు శ్రీకృష్ణ మాధవ ప్రభు, అలా నలుగురు విద్యార్థులు స్టూడెంట్స్ వాళ్ళు అలా వాళ్ళు శిల్పాలు చెక్కడం నేర్చుకున్నారు. వాళ్ళు శిల్పాలు చెక్కడం నేర్చుకునే లోపల మా రేవతి ప్రభు అలా చెక్కేశారు. అలా చెక్కబడినటువంటి దామోదర ప్రభు నన్ను చెక్కేశారు. అలా చెక్కకూడదు, నొక్కేశారని చెప్పండి. నేనేదో చూద్దామని వచ్చాను, ప్రసాదం కోసం వచ్చా. సరే అలా భక్తులు ఏం చేస్తారంటే అందరూ భక్తులు అయిపోతారు.
పరమాత్ముడు అనుగ్రహం మనందరికీ ఇవ్వాలని భక్తులు ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు. లాంగ్ ఎగో నాకు ఏంటంటే శ్రీల ప్రభుపాద వారు ప్రపంచమంతా పర్యటన చేసి ఈ రథయాత్ర ప్రపంచాన్ని పరిచయం చేసి పూరికి వెళ్ళారు. వెళ్తే అక్కడ మన పాండాస్ సపోజ్ టు షుడ్ నాట్ డూ దిస్, ఇది ప్రపంచం అంతా జరపకూడదు, ఇది ఓన్లీ పూరిలోనే జరపాలి అన్నారు. ఎవరు ఈ పాండాస్? అంటే ప్రభుపాద వారు చెప్పారు, ఈజ్ నాట్ జగన్ నాట్ వరి అన్నారు. మా ప్రతినిధి చెప్పారు, మా శిక్షకులు వ్యాపారులు కాబట్టి జగన్నాథుడు అందరి వాడు అందరినీ అనుగ్రహించడానికి తానే వచ్చి తన యొక్క దర్శనాన్ని రథంలాగే భాగ్యాన్ని భక్తులు అనుభవించి ఆయన కీర్తన వినే భాగ్యాన్ని అలాగే ప్రసాదం కదా. ఇలా అన్ని లాభాలని కలిగేయడం కోసమే శ్రీ రూపాయలు వారు భూమి మీద విషయం చేత పంపబడినటువంటి ఎంత బాగుందో కదా. అందుకని మాట్లాడుతున్నాను